సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్తకి కరోనా వస్తే కోడలి కష్టాలు. ఒక ఊర్లో రంగమ్మ రాధ అనే ఇద్దరు అత్తకొడలు ఉండేవాళ్ళు. ఇద్దరు చాలా కలివిడిగా ఉండేవాళ్ళు. ఏం చేసినా కలిసే చేస్తూ తల్లి కూతుళ్ళలాగా ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రంగమ్మ చేతిలో ఒక సంచి పట్టుకొని, అమ్మాయి రాధా. హా అత్తమ్మ, చెప్పండి. నేను గట్ల బజార్ వరకు వెళ్ళొస్తాను, జాగ్రత్త. అయ్యో అత్తమ్మ, బజార్ అంతా బంద్ కదా. బజారు బందా? అంతా తెరుచుకునే ఉంది కదనే, బందేందే? అత్తమ్మ, మహమ్మారి వైరస్ నుంచి జనాల్ని కాపాడడానికి ఊర్లో ఉదయం 10 తర్వాత షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు. బయట ఎవ్వరినీ తిరగనివ్వట్లేదు. ఒకవేళ తిరిగారనుకోండి 1000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. ఆ విషయాన్ని నిన్న రాత్రే సర్పంచ్ ఊర్లో చాటింపు వేయించారు. అవునా? ఎప్పుడే? నిన్న రాత్రి 7:30 అవుతుండొచ్చత్తమ్మా. ఓ, గప్పుడైతే నేను వంటలక్క చూసుకుంటూ బిజీ ఉండి వినలేదనుకుంటలే. సర్లే, ఒక చాయ్ పట్టుకరా, ఇంట్లోనే ఉంటా. సరే అత్తమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. కాసేపటికి టీ పట్టుకొని వచ్చి అత్తకి ఇచ్చి ఆమె పక్కనే కూర్చొని, అత్తమ్మా నిన్న మనం వెళ్ళిన ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదత్తమ్మా, మనం కూడా గసవంటి ఫంక్షన్ ఒకటి చేసి బంధువులందరినీ పిలుద్దామా? ఏం ఫంక్షనో ఏమోనే, పోవే. ఎవరు చూడు వచ్చి మీద పడి, బాగున్నావా పిన్ని, బాగున్నావా అత్త, బాగున్నావా అంటే ఓ ఒకటే చేతులు పట్టుకొని పిసికేసిండ్రనుకో. మరి మీరంటే అంత అభిమానం అత్తమ్మా. ఏం అభిమానమో ఏమోనే, అసలే మహమ్మారి వైరస్ అతలా కుతలం చేస్తాంది. వాళ్ళల్లో ఎవరికి వైరస్ ఉందో ఏమో ఆలోచిస్తేనే భయమేస్తాంది. ఏం కాదత్తమ్మా, నేనున్నా కదా. ఏమే కూడల, ఇప్పుడు నాకు వైరస్ వచ్చిందనుకో నన్ను వదిలేసి వెళ్ళిపోతావానే? చిచ్చి, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానత్తమ్మా? మీకు వైరస్ వచ్చినా ఇంకేదొచ్చినా నేను మీతోనే ఉంటాను అని అంటూ ఉండగా రంగమ్మ దగ్గుతూ ఉంది. అది చూసి రాధ భయపడి మొహానికి టక్కున మాస్క్ పెట్టుకొని, అత్తమ్మ దగ్గుతున్నారు. ఏందే, అప్పుడే వచ్చేసిందానే మొహానికి మాస్క్ కూడా పెట్టుకున్నావు? ఇప్పుడే కదే నాతోనే ఉంటా అన్నావు. మీతోనే ఉంటా అన్నా, కానీ మాస్క్ పెట్టుకోను అని అనలేదు కదా. అవునే, ఏమే నాకు వైరస్ వచ్చిందంటావా, నేను పోతా అంటావానే? అబ్బా, నీకు అన్ని అనుమానాలే అత్తమ్మ. ముందు మీ అబ్బాయితో వెళ్ళి టెస్ట్ చేసుకొని రండి. సరే అన్నట్టుగానే తర్వాత రోజు రంగమ్మ కొడుకు కాశీతో కలిసి హాస్పిటల్కి వెళ్ళి వైరస్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్లో రంగమ్మకి పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చి ఇంట్లో సెపరేట్ రూమ్లో ఉంచారు. రంగమ్మ ఒక్కతే కూర్చొని ఉంది. గోడ యువతల రాధ నిలబడి, అత్తమ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఎట్లా ఉందా, నన్ను ఫంక్షన్కి పట్టుకెళ్ళిన వాళ్ళకు కూడా ఈ వైరస్ అంటించాలనుంది. అమ్మో అత్తమ్మ, అంత పని చేయకండి, మిమ్మల్ని నేను చూసుకుంటా కదా. నాకు కూడా అంటిస్తే అప్పుడు మిమ్మల్ని నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు? హా, అందుకే ఊరుకుంటాన్నా, లేకుంటే ఈ పాటికి నీ మొహంలో మొహం పెట్టి దగ్గేదాన్ని. అమ్మో వద్దత్తమ్మా. సరే గాని నాకు ఆకలిస్తాందే, ఏమన్నా పట్టుకరా. పళ్ళు పట్టుకురమ్మంటారా? జ్యూస్ తీసి పట్టుకరా. అట్లనే అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి గుమ్మం దగ్గర ఆగి, అత్తమ్మా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తీసుకోండి. నేను మాస్క్ వేసుకొని నిండా కప్పుకొని ఉన్నాలేవే, లోపలికి రా. భయంగా ఉందత్తమ్మా. ఫంక్షన్కి పట్టుకపోయినప్పుడు లేదా అనే భయము దా? మీరు మళ్ళీ ఫంక్షన్ ప్రస్తావన పట్టుకురాకండి అత్తమ్మా, మీకు పుణ్యం ఉంటది. సర్లే, ఏడవకు, గా గ్లాస్ ఇట్లివ్వు. అలాగే అని లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన కోడల్ని చూసి రంగమ్మ షాక్. రాధ చేతికి గ్లౌస్ వేసుకుని మొహానికి మాస్కులు పెట్టుకుని అది చాలదని హెల్మెట్ కూడా పెట్టుకుంది. అది చూసిన రంగమ్మ, మాస్క్ పెట్టుకున్నావు కదే, హెల్మెట్ ఎందుకే? మాస్క్ ముందే పనిచేస్తుంది కానీ వెనక కాదు కదత్తమ్మా. హెల్మెట్ అయితే ఫుల్ హెడ్ కవర్ చేస్తుంది. మీరైతే ముందు ఈ జ్యూస్ తీసుకోండి. ఏడ్చినావులే, గిదేదో. అత్తమ్మా మీకు దండం పెడతా, మళ్ళీ ఫంక్షన్ అని అనకండి. సర్లే వెళ్ళవే, గుమ్మం దగ్గరే ఉండు, నేను పిలిచినప్పుడల్లా పలకాలి కదా. గోడ పక్కనే మంచం వేసుకొని పడుకుంటానత్తమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు పిలవండి అని అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది. ఆ రోజు నుంచి రాధకి కంటి మీద కునుకు లేదు, కాలికి తీరిక లేదు. అరగంటకొకసారి రంగమ్మ దగ్గరికి వెళ్తూ ఉంది.
ఆమె అడిగింది తెచ్చిపెడుతూ ఉంది. అలా వారం అయ్యాక కాశీ ఆఫీస్కి వెళ్తూ, రాధా రాదు రాధా అబ్బా రాదని చెప్పానా? మీరెళ్ళండి ఆఫీస్కి. అదేంటి నాకు లంచ్ బాక్స్ ఇవ్వు. నేనుండలేదు. ఎందుకు? ఎప్పుడు వండమంటారు? అసలు నిద్ర కూడా పోకుండా లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్న కదా. మరి నేనేం చేయాలి ఇప్పుడు? లోపలికి వెళ్ళి వండుకోండి. సరిపోయింది. అవును నీ ఒంట్లో రక్తం తక్కువైందా? గోడకేసిన సున్నంలా తెల్లగైనవు. రోజుకి 10 సార్లు సంతూర్ సోపు అరిగేలా రుద్ది స్నానం చేస్తే అవరా? రోజుకి 10 సార్లు ఎందుకే? మరీ మీరు పిల్లవాళ్ళలాగా అడక్కండి. అత్తమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన ప్రతిసారి స్నానం చేస్తున్నా. మీరు ప్రశ్నలు ఆపి వంట చేయండి అని అంటూ ఉండగా రంగమ్మ, రాధా వస్తున్నానత్తమ్మా. ఇందాక నీ పిలిస్తే రాదు అన్నావు. మీరు పిలిస్తే రాదు, అత్తమ్మ పిలిస్తే వస్తుంది. మీరెళ్ళి వంట చేస్తాను అని అనుకుంటూ వెళ్ళాడు. రాధ రంగమ్మ దగ్గరికి వచ్చి, చెప్పండి అత్తమ్మా, ఏం కావాలి? జ్యూస్ కావాలా, పాలు కావాలా? కాస్త స్పేస్ కావాలి, నన్ను బయటికి తీసుకెళ్లవే. మీరేమన్నా చంటి పిల్లన? సంకలో ఎత్తుకుని పెరట్లో తిప్పడానికి వైరస్ ఉన్న పేషెంట్ బయట తిరగకూడదు. గదిలో ఉండి ఉండి చిరాకొస్తాందే. ఏదొచ్చినా మీకు నెగిటివ్ వచ్చే వరకు మిమ్మల్ని బయటికి రానిచ్చేది లేదు. ఇక్కడే ఉండండి, బత్తాయి జ్యూస్ పట్టుకొని వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అలా కష్టమైనా కూడా రాధ దగ్గరుండి అత్తకి అన్ని సేవలు చేస్తూ ఉంది. 14 రోజులైంది. అమ్మయ్యా 14 రోజులైందే, ఇక నాకు తగ్గినట్టే. పద గట్లా కాసేపు వరండాలో కూసుందాం. హలో అత్తమ్మా, అయ్యింది 14 రోజులే. మీరింకా టెస్ట్ చేసుకోలేదు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చాక కానీ మిమ్మల్ని బయటికి రానివ్వను. ఉండండి, మీ అబ్బాయిని రమ్మంట, టెస్ట్కి వెళ్దురు అని చెప్పి కాశీతో పంపించి టెస్ట్ చేయించింది. ఈసారి నెగిటివ్ వచ్చింది. ఆ రిపోర్ట్ పట్టుకొని ఇంటికి వచ్చిన రంగమ్మ, ఏమే రాధా రాధా, నెగిటివ్ వచ్చిందే, ఇప్పుడు నేనేదైనా చేయొచ్చు కదనే. ఏదైనా అంటే అని అంటూ ఉండగా రంగమ్మ వచ్చి రాధని గట్టిగా పట్టుకొని, చాలా థ్యాంక్సే, నువ్వు లేకపోయి ఉంటే నేను ఉండేదాన్ని కాదు. నన్ను అమ్మలా చూసుకున్నవే. అమ్మలా ఏంటి అమ్మలా? మీరు నాకు అమ్మే, ఆయన మీకు అల్లుడు అని అంది. ఆ మాట విని కాశీ నవ్వుతూ, మీ అత్త కూడా చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. కాంతం మరియు చక్కెర సుజాత ఇద్దరూ కలిసి షాపింగ్కి బయటికి వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా చక్కెర సుజాత చంద్రకాంతంతో, ఓసే చందు, ఈరోజు ఎట్లయినా సరే ఓ స్త్రీ రేపురా సినిమాలో దయ్యం వేసుకున్న చీర లాంటి చీర కొనాలే. ఆ కలరు ఆ మోడలు మస్తుంటదే. ఓసే, ఆ చీరలో ఏముందే, మొత్తం ప్లెయిన్ వైటే కదే. అవునే అచ్చం, మా ఇంట్లో చక్ర రంగులోనే ఉంటది గా చీర. నువ్వు మారవే, మరీ ఇంత గలీజుగా అట్లెట్ల తయారయ్యావే? ఏదో అట్లా కలిసి వచ్చిందే అంతే అని సిగ్గుపడుతూ ఉంటుంది. చీరల షాప్కి వెళ్ళి తను అన్నట్టుగానే తెల్ల చీర కొంటుంది. అది చూసి చంద్రకాంతం, ఒసే నువ్వు కొంటే కొన్నావు కానీ ఇది వేసుకొని రాత్రిపూట మాత్రం బయటికి రాకే, జనాలు దయ్యం వచ్చిందని భయపడి పారిపోగల. అలా నవ్వుకుంటూ అప్పుడే వాళ్ళు షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తారు. అక్కడ ఒక గర్భవతి అమ్మాయి చంద్రకాంతాన్ని చూసి, అమ్మా కాస్త దానం చేయండి అమ్మా, అన్నం తిని చాలా రోజులవుతుందమ్మా అని అడుగుతుంది. ఆమెను చూసి చంద్రకాంతం షాక్ అవుతుంది. ఆమెతో, శాంతి నువ్వు శాంతే కదా? అవునే మనశాంతినే, ఏందే ఇట్లయిపోయినావు అని సుజాత అడుగుతుంది. అప్పుడు శాంతి ఏదో చెప్పబోతూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఒసే ఆగవే, ముందైతే దానికి ఏదో ఒకటి తినిపిద్దాంపా. వారం రోజుల నుంచి తనేం తినలేదంటనే, పైగా తను ప్రెగ్నెంటే, పాపం ఇన్ని రోజులు ఎట్లా ఉందో ఏమో. రా శాంతి, పద మన ఇంటికి వెళ్దాం అని తనింటికి తీసుకుని వెళ్తుంది. చంద్రకాంతం శాంతికి కడుపు నిండా అన్నం పెడుతుంది. అది చూసి శాంతి చంద్రకాంతంతో, ఇన్ని రోజులు ఒక్కరు కూడా నా పైన జాలి చూపించలేదే, ఆఖరికి ఆ దేవుడికి కూడా నా మీద జాలి కలగలేదు, కానీ నువ్వు మాత్రం దేవతలా వచ్చి నన్ను చూసిన వెంటనే నా కడుపు నిండావు చందు, చాలా థ్యాంక్సే. థ్యాంక్స్ అంటే కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అదేదో బయట వాళ్ళకి చెప్పినట్లు నాకు చెప్తున్నావు. నువ్వు నా దోస్తువే, నీకోసం ఆ మాత్రం చేయలేనా? సరే గాని ఏందే ఇది, నువ్విట్లా చేయి చాచి అందరినీ అడుక్కుంటున్నావేందే, అసలు ఏమైందే?
నా డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు పెళ్లి చేసేశారే. నా భర్త వాళ్ళ అమ్మ ఆయన చిన్నప్పుడే చనిపోయింది. అయితే మా మామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. మా ఆయనంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇష్టం ఉన్నట్లు నటిస్తూ ఉండేది. కొన్ని రోజులు గడిచాయి, మా మామయ్య గారు గుండె పోటుతో చనిపోయారు. అంతే, ఆ తర్వాత కొన్ని రోజులకి నేను గర్భవతినని మా ఆయనకి తెలిసింది. అది విని ఆయన ఎంతో సంతోషపడ్డారు, నాతో కూడా ఇలా అన్నారు. ఎంత శుభవార్త చెప్పావు శాంతి, నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అవునండి, మీ సంతోషం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మామయ్య గారు చనిపోయిన తర్వాత మీరెప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడే చూస్తున్నాను. అవును శాంతి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, అందుకే మనకి మగపిల్ల వాడు పుడితే వాడికి మా నాన్న పేరే పెట్టేద్దాం. ఒకవేళ ఆడపిల్ల పుడితే? చనిపోయిన మా అమ్మ పేరు పెడదాం అని చెప్పి మేమిద్దరం నవ్వుకుంటూ ఉన్నామే. ఇదంతా మా అత్త డోర్ వెనకాలే నిల్చొని వింటూ ఉంది. మేము సంతోషంగా ఉండడం తను తట్టుకోలేకపోయింది. మా ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన్ని అర్జెంటుగా రమ్మని లెటర్ వచ్చింది. దాంతో వెంటనే ఆయన ఆర్మీకి వెళ్ళిపోయారు. ఆయనని ఎంతో సంతోషంగా పంపాను, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు ఉండలేదే. ఆయన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని ఉత్తరం వచ్చింది. అది విని నేను బోర్న ఏడ్చాను, కానీ మా అత్తమ్మ మాత్రం చాలా సంతోషించింది. తనలో తాను ఇలా అనుకుంది కూడా. అమ్మయ్య, పీడ వదిలింది. ఇంకా ఈ దరిద్రం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ ఆస్తి మొత్తం నాదే అని నవ్వుకుంటూ ఉంది. అప్పటి నుంచి మా అత్తమ్మ నాకు నరకం చూపించడం మొదలు పెట్టింది. నా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కాల్చేసింది. నేను ఇన్నేళ్ళు కష్టపడి చదివిన చదువుని నా దగ్గర నుంచి దూరం చేసింది. నన్ను చంపాలని ఎంతో ప్రయత్నించింది, కానీ అదేం కుదరకపోయేసరికి నాకు అండం పెట్టడమే మానేసింది. ఇంకా ఆ ఇంట్లో నేను ఉండలేను అని నాకు అర్థమైంది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఏదైనా పని చేద్దామంటే నేను కష్టపడి చదివిన డిగ్రీ లేదు, పని చేసేంత శక్తి కూడా లేదే. ఇంకా నా కోసం కాకపోయినా ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నేను బ్రతకాలనుకున్నాను. అందుకే వీధిలో అందరి ముందు నిల్చొని భిక్షం వేయమని అడుక్కుంటున్నానే. అది విన్న చంద్రకాంతానికి చాలా బాధేస్తుంది. సుజాత ఏడుస్తూ, ఓసే నీకు ఇంత కష్టం వస్తే మాకు ఒక్కసారైనా చెప్పావానే. ముందే ఎన్నో కష్టాల్లో ఉన్న నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూడా కష్టపెట్టడం ఇష్టం లేకే మీ దగ్గరికి రాలేదే అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఏడ్చినట్లుంది నీ తెలివి, మమ్మల్ని కష్టపెట్టాలి అనుకోలేదంట, అందుకే రాలేదంట. నువ్వు నీ ఓవర్ యాక్షన్. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్లేనే నిజమైన ఫ్రెండ్స్ అంటే. నువ్వు అట్లా బాధపడుతూ ఉంటే మేమెక్కడ హ్యాపీగా ఉంటామే. అయినా శాంతి, నీకు ఇంత శాంతం పనికిరాదే. ఇప్పుడు చూడు మీ అత్తకి అశాంతి లేకుండా ఎలా చేస్తానో అని చెప్పి మ్యాజిక్ ల్యాంప్ లో నుంచి జినీని పిలుస్తుంది. జినీ రావటంతో సుజాత మళ్లీ భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. చంద్రకాంతం జినీకి జరిగిందంతా చెప్తుంది. అది విన్న జినీ శాంతితో, నువ్వే ఫిక్కర్ పడకక్క, ఇక నుంచి నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా బెడ్ పైన పడుకోండి, రెస్ట్ తీసుకోండి. చందు అక్క, నువ్వు ఈ మ్యాజిక్ గ్లోబ్ లో నుంచి అక్కడ జరిగేదంతా లైవ్ లో చూడు అని చెప్పి తనకి మ్యాజిక్ గ్లోబ్ ఇచ్చి శాంతి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే జిని శాంతి ఇలా మారిపోతుంది. వెళ్ళి శాంతి అత్తతో, అత్తమ్మా నన్ను క్షమించండి అత్తమ్మా, ఇప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానత్తమ్మా, నాకు ఈ ఆస్తి వద్దు ఏమొద్దు, నీ కాలి కింద పని మనిషిలా బ్రతుకుతానత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అని జిని శాంతిలా చెప్తాడు. అది విన్న శాంతి అత్త ఎంతో సంతోషిస్తుంది. తనలో తాను, నేను దీన్ని ఏమైనా చేయగలను అని దీనికి అర్థమైనట్లుంది, అందుకే నన్ను ఇంతలా బ్రతిమాలుకుంటుంది. అయినా ఇంట్లో పని మనిషి కూడా లేదు కదా, దీంతోనే పండ్లన్నీ చేపించుకొని నా కాలు కింద పని మనిషిలా ఉంచుకుంటాను అని అనుకుని శాంతితో, సరే సరే నిన్ను క్షమించిన గాని దా వచ్చి నా కాలొత్తు అని అంటూ మంచం మీద పడుకుంటుంది. అప్పుడు జిని మనసులో నవ్వుకొని వెళ్ళి ఆమె కాల్ని మసాజ్ చేస్తున్నట్లు చేసి గట్టిగా ఒత్తుతాడు. దాంతో ఆమెకి చాలా నొప్పి వస్తుంది. ఆ నొప్పికి తట్టుకోలేక, అబ్బా ఏంటే ఆ ఒత్తుడు, ఏంటి ఇలా మారిపోయావు, ఏంటే పగ తీర్చుకుంటున్నావా? అయ్యో అత్తమ్మా, అయ్యేం మాట్లాడతమ్మా, మీరే కదా కాలు వత్తమన్నారు, అందుకే ఒత్తుతున్నాను. సరే సరిగ్గా ఒత్తాడువు
అని అంది. మళ్ళీ జిని మెల్లిగా మసాజ్ చేస్తున్నట్లు చేస్తూ మళ్ళీ గట్టిగా ఒత్తేసింది. ఆ నొప్పికి తట్టుకోలేక మళ్ళీ అబ్బా ఒసై వదిలేవే వదిలే, ఇల్లు నొప్పి పుడుతుంది, ఏం చేస్తున్నావే, కాళ్ళొత్తమంటే పిసికేస్తున్నావేంటే అని అంటుంది. వెంటనే జిని, ఏంటత్తమ్మా మీరే కదా కాళ్ళు గొత్తమన్నారు, 5 నిమిషాల నొప్పికే మీరు ఇంతలా బాధపడిపోతే మరి గర్భవతిని అని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నాతో ఇంట్లో పనులన్నీ చేయించుకున్నారు, ఆకలితో అలమటించేలా చేశారు, ఆఖరికి నేను చదువుకునే చదువుని కూడా నా కాకుండా చేశారు, మరి నిన్నెలా వదలాలి, అస్సలు వదలను అని ఒకేసారి కోపంగా అంటుంది. అది విన్న శాంతి అత్త భయంతో, వామ్మో దీనికేదో అయింది, ఓరి దేవుడు ఇంకాసేపు ఇక్కడే ఉండేది నన్ను చంపేసేలా ఉంది అని అక్కడి నుంచి ఇల్లు వదిలేసి పారిపోతుంది. అప్పుడే అక్కడికి ఆర్మీకి వెళ్లిన శాంతి భర్త తిరిగి వస్తాడు. వచ్చి శాంతితో, శాంతి ఎలా ఉన్నావు శాంతి, ఏదో రకంగా ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నాను, కానీ అందరూ నేను చనిపోయాను అని అనుకున్నారు అని అంటాడు. అప్పుడు జిని శాంతి రూపం నుంచి తన రూపంలోకి మారిపోతాడు. శాంతి భర్తతో, బావా నేను శాంతిని కాదు బావా, అక్క ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది, అసలేం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు. అది విని శాంతి భర్త షాక్ అవుతాడు. వెంటనే శాంతిని కలవడానికి చంద్రకాంతం ఇంటికి వెళ్తాడు. అక్కడ శాంతిని కలిసి శాంతికి సహాయం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. అలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. జిని ఇచ్చిన డోస్ కి శాంతి వాళ్ళ అత్త మళ్ళీ తిరిగి రాలేదు. శాంతి మళ్ళీ సంతోషంగా ఉండటం చూసి చంద్రకాంతం సుజాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.